హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మానండి. మీకోసం నేను ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోని చేశాను. నేను అంతకుముందు డయాబెటీస్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అందులో కమెంట్ బాక్స్లో కొంతమంది ఈ విధంగా ప్రశ్నించారు, కాకరకాయ రసము అదేవిధంగా మెంతులు తీసుకున్నట్లయితే షుగర్ వ్యాధి తగ్గుతుందా అని కామెంట్ బాక్స్లో పెట్టడం జరిగింది. సో వారి కోసం నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను. మొదటిగా ఏంటి అంటే మెంతులు తీసుకోవచ్చా అని అడిగారు. మెంతులు తీసుకోవడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఏ విధంగా తీసుకోవాలి అంటే మెంతులు అనేది మనకి పౌడర్ మెంతు పొడిలాగా తీసుకోవచ్చు, లేకపోతే మెంతుల్ని ముందు రోజు ఒక చిన్న గ్లాస్ నీటిలో కనుక నానబెట్టినట్లయితే నానబెట్టి తర్వాత రోజు మార్నింగ్ ఆ మెంతుల్ని తీసేసుకోవచ్చు. లేదా ఆ పొడిని మజ్జిగలో కానీ కారపొడిలా కానీ మంచినీళ్ళలో కానీ చిన్న గ్లాసులు కలుపుకొని తాగినట్లయితే దానికి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఉంటుంది. కనుక మెంతులు అనేది తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది. రెండవదిగా కాకరకాయ. ఈ కాకరకాయ తీసుకోవడం వల్ల షుగర్ అనేది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ అవుతుందా అని క్వశ్చన్ అడిగారు. అయితే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఎందుకు అంటే అందులో కొన్ని 3 యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఉంటాయండి. అది వైసిన్, కమాటిన్ అండ్ దాంతోపాటు పాలిపెప్టైడ్ పి. ఈ మూడు ఏంటి అంటే దే ఆర్ యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సో కాకరకాయలో కూడా ఇన్సులిన్కి ఏ విధమైన ప్రాపర్టీస్ ఉంటాయో కాకరకాయలో కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సో దాట్ మనం కాకరకాయని కనుక ఒక జ్యూస్ లాగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది కంట్రోల్ అవుతుందండి. ఇది ఒక హెర్బల్ ప్రోడక్ట్గా మనం తీసుకోవచ్చు, ఈ కాకరకాయ కానీ మెంతులు కానీ అట్లా అని చెప్పి డాక్టర్ గారు సజెస్ట్ చేసిన మందులు మానేయకూడదండి. వాటితో పాటు ఇవి కూడా తీసుకున్నట్లయితే హై బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఒకవేళ కనుక ఈ కాకరకాయ రసం మంచిది కదా అని చెప్పానని చెప్పి రోజు ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా అది ప్రమాదమే. దానివల్ల డయేరియా వస్తుంది, హెడేక్ వస్తుంది, ఫర్దర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అట్లా కాకుండా తగిన మోతాదులో ఒక చిన్న గ్లాసులు కాకరకాయ రసం తాగినట్లయితే అది మీ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడం మాత్రమే కాకుండా దానితో పాటు మీ బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ కూడా కంట్రోల్ అవ్వడానికి ఉపయోగపడుతుందన్నమాట. కనుక ఎవరైతే షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారు కనుక ఈ చిన్ని ఇంట్లో పాటించే టిప్స్ని కనుక మనం పాటించినట్లయితే ఈ మెంతులు అదేవిధంగా కాకరకాయ రసం రోజు పరగడుపున ఎంటీ స్టమక్తో తీసుకోవాలండి. చిన్న గ్లాస్ తీసుకున్నట్లయితే కనుక ఇన్సులిన్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల షుగర్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మీరు ఈ డయాబెటీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే అంటే దాని యొక్క కాజెస్, ఏ విధమైన లక్షణాలు ఉంటాయి, ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అని కనుక మీకు డౌట్ ఉన్నట్లయితే నా వీడియో మొదటిసారి చూసే వాళ్ళకి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రీవియస్గా చేసిన వీడియో లింక్ అనేది నేను పెడతానండి. సో దట్ మీరు ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన డయాబెటీస్ ఏ విధంగా వస్తుంది, దాని కారణాలు ఏంటి, లక్షణాలు ఏంటి మొత్తం కూడా ఆ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను.